అప్పట్లో ఒకడుండేవాడు టైటిల్ వినగానే ఏదో డిఫరెంట్గానే అనిపించింది. దానికి తోడు పోస్టర్లు ట్రైలర్లు చూసినప్పుడు 90ల బ్యాక్డ్రాప్లో సాగే ఒక ఇంటెన్సిటీ స్టోరీ అని తెలిసిపోయింది. నారా రోహిత్ అండ్ శ్రీవిష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది. డిఫరెంట్ థీమ్ ఉండే కథలు ఎంచుకోవటంలో నారా రోహిత్ కింగ్. అందుకే ఈ మూవీ ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందని ఈరోజే మూవీ చూసి రివ్యూ మీకు చెప్తున్నాం. రివ్యూ విన్నాక మీ ఒపీనియన్ ఏంటో మాకు చెప్పండి. 1990లో జరిగే కథ అప్పట్లో ఒకడుండేవాడు. రైల్వే రాజు పాత్రలో శ్రీవిష్ణు నటిస్తాడు. అమ్మ, ఫ్రెండ్స్, క్రికెట్ తప్ప మరో విషయం తెలియని కుర్రాడు. ఎప్పటికైనా రంజీ జట్టులో స్థానం సంపాదించి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని కలలు కంటూ ఉంటాడు. అదే కాలనీలో ఉండే నిత్య అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంతియాజ్ అలీ, నారా రోహిత్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తాను నమ్మిన ధర్మాన్ని గెలిపించడానికి అధర్మం చేయడానికి కూడా వెనుకాడని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. రైల్వే రాజు అక్క అహల్య కాలేజీ రోజుల్లో సవ్యసాచి అనే నక్సలైట్ను ప్రేమించి దళంలోకి వెళ్ళిపోతుంది. పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ రైల్వే రాజును పిలిపించి తన అక్క గురించి ఇంట్రాగేట్ చేస్తాడు. తన అక్క ఎప్పుడో వెళ్ళిపోయిందని, ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా రాజుకు రంజీ టీంలో క్రికెట్ ఆడే అవకాశం దక్కకుండా చేస్తాడు. అదే సమయంలో తను ప్రేమించిన నిత్యాను ఎత్తుకెళ్లిన భగవాన్ దాస్ అనే రౌడీతో గొడవపడి రాజు ఆ రౌడీని చంపి అరెస్ట్ అవుతాడు. దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజు జీవితంలో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. రాజు తల్లి కూడా చనిపోతుంది. ఇలా తనకు ఇష్టమైనవన్నీ ఒక్కొక్కటిగా దూరం అవుతుండడంతో వీటన్నింటికి కారణమైన ఇంతియాజ్ అలీ మీద కోపం పెంచుకుంటాడు రాజు. అదే సమయంలో ఓ వ్యాపారవేత్త తన అవసరాల కోసం రాజుకు బెయిలిప్పించి బయటకు తీసుకొస్తాడు. వ్యాపారవేత్త అండతో రాజు ఎన్నో చీకటి వ్యాపారాలు, దందాలు మొదలు పెడతాడు. తన జీవితం కష్టాల పాలవ్వడానికి కారణమైన ఇంతియాజ్ అలీని సస్పెండ్ చేస్తాడు. తనకు అడ్డొచ్చిన వారిని చంపడంతో పాటు దేశాన్నే కుదిపేసే స్టాంప్ పేపర్ల స్కామ్లోనూ భాగస్వామి అవుతాడు. దీంతో రాజు ఆట కట్టించడానికి ఇంతియాజ్ అలీనే కరెక్ట్ అని భావించిన పోలీస్ డిపార్ట్మెంట్ రాజును వేటాడటానికి ఇంతియాజ్కు పోస్టింగ్ ఇస్తుంది. తిరిగి డ్యూటీలో జాయిన్ అయిన ఇంతియాజ్ రాజు అనుచరులను, వ్యాపారాలను అన్నింటినీ నాశనం చేస్తాడు. ఈ యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుంది, తప్పుడు దారిలో వెళ్ళిన రాజు చివరకు ఏమయ్యాడు అన్నదే మిగతా కథ. పర్ఫార్మెన్స్. రోహిత్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. రోహిత్ లుక్, బేస్ వాయిస్ సినిమాకు ప్లస్ అయింది. ఇక శ్రీవిష్ణు తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. లక్ష్యం కోసం ప్రయత్నించే అమాయకుడైన కుర్రాడిగా, సమాజం మీద ఎదురు తిరిగే యువకుడిగా అద్భుతంగా నటించాడు. హీరోయిన్గా నటించిన తాన్య ఉన్నంతలోనే పర్వాలేదనిపించింది. ప్లస్ పాయింట్స్. నారా రోహిత్, శ్రీవిష్ణు నటన, నేపథ్యంతో సాగే సంగీతం, కథా కథనం ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. మైనస్ పాయింట్స్. ఈ సినిమా కథనం బాగున్నా పాటలు మాత్రం మైనస్ అయ్యాయి. తొలి 15 నిమిషాలు కూడా స్లోగా నెరేట్ అయింది. ఒపీనియన్. మొన్నటి వరకు ఓ 2-3 ఫార్ములా కమర్షియల్ సినిమాలు ఎంచుకొని తనకు ఉన్న ప్రత్యేకతను కాస్త పాడు చేసుకున్న నారా రోహిత్ తిరిగి ఈ సినిమాతో తాను కాన్సెప్టులు పికప్ చేస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చూపించాడనే ఒపీనియన్ కలిగింది. అప్పట్లో ఒకడుండేవాడితో ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టేస్తాడని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా మూవీ చూసేసి మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.